తెలుగు సినిమా నిర్మాతల మండలి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 1200 మంది సభ్యులున్న ప్రొడ్యూసర్ గిల్డ్ ఎలక్షన్స్ హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతున్నాయి. ఇందులో రెండు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఒక ప్యానెల్కు సి కళ్యాణ్ నేతృత్వం వహిస్తుండగా మరొక వైపు దిల్ రాజ్ ప్యానెల్ ఉంది. నిర్మాతలు దామోదర్ ప్రసాద్ అలాగే జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. దామోదర్ ప్రసాద్కు దిల్ రాజ్ మద్దతిస్తుండగా కిరణ్కు సి కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. ఇక సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్లో చిన్న నిర్మాతలు ఎక్కువగా ఉన్నారు. దిల్రాజు ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్లో పెద్ద సినిమాల నిర్మాతలు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు నిర్మాతల కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. చిన్న సినిమాలను బతికించుకోవాలంటే ఖచ్చితంగా తమకి అధికారం ఇవ్వాలంటున్నారు సి కళ్యాణ్. పెద్ద నిర్మాతల టీంకు పగ్గాలు అప్పగిస్తే చిన్న సినిమాలను చిన్న నిర్మాతలను పూర్తిగా విస్మరిస్తారని కామెంట్ కూడా చేశారు. ఇక దీనిపై ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. తమ సంఘంలో అందరూ యాక్టివ్ నిర్మాతలే ఉన్నారని, తాము రెగ్యులర్గా సినిమాలు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. అవకాశం ఇస్తే సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే సభ్యులు ఎవరిని ఎన్నుకుంటారోనని ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, పోలింగ్ సర్కిల్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? నిర్మాతల మండలిలో సభ్యులు ఉన్నారు. 1800 మంది నిర్మాతలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. దాదాపు ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో 450 ఓట్లు కూడా పోలైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఇంకా 2 గంటల వరకు టైం ఉంది కాబట్టి 2 గంటల్లో కనీసం ఒక 300 ఓట్లైనా పోలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిర్మాతలు చెప్తున్నారు. అయితే హోరాహోరీగా 2 ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి. ఎవరికి వారు కూడా తమ వాదనలు వినిపించుకున్నారు. మాకు ఓటేస్తే ఏంటి లాభం, మాకు ఏంటి ఇది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చిన్న నిర్మాతల తరపు నుంచి సి కళ్యాణ్ లీడ్ చేస్తున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ లో లీడ్ చేస్తుంది. దాని నుంచి కూడా ప్రెసిడెంట్ గా జెమిని కిరణ్ పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, చిన్న నిర్మాతలు బతకి బట్ట కట్టాలి అంటే, చిన్న సినిమా బతకాలి అంటే ఖచ్చితంగా మాకు ఓటేయండి. మాకు ఓటేస్తే చీఫ్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్య హెల్త్ కార్డుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళ సంబంధించిన ప్రతిదీ మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పేసి సి కళ్యాణ్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆపోజిట్ ప్యానెల్ అయినా దిల్రాజ్ లీడ్ చేస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ వాళ్ళు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము యాక్టివ్ గా ఉన్న సభ్యులు అందరం కూడా సినిమాలు తీస్తున్నాము, సంవత్సరానికి మేమే సినిమాలు నిర్మిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ అనేది కార్మికులు కానీ ప్రతి ఒక్కరి ద్వారా మేము మాకు ఎట్లాంటి అవసరాలున్నా ఏమైనా తెలుస్తుంది మాకు. అంతేకాకుండా పిల్లలకు ఆర్థికంగా చదువులు చెప్పించేందుకు కూడా దానికి అయ్యే ఖర్చుని, తర్వాత 5 లక్షల రూపాయలు గల ఒక మెడికల్ కార్డుని, క్యాష్లెస్ కార్డుని కూడా మేము ఇస్తామని చెప్పేసి ఎవరికి వాళ్ళు తమకు తోచిన రీతిలో వరాలనైతే చెప్పారు. దానికి సంబంధించి నిర్మాతలు కూడా ఇప్పుడు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ సర్వీస్ నిదానంగా వెళ్తున్నాయి. ఇప్పటికీ 450 నుంచి 460 ఓట్లు మాత్రమే పోలైనవి. దీనికి సంబంధించి పెద్ద నిర్మాతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ ప్యానెల్ ఆ ప్యానెల్ కూడా ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక ఇట్ సైడ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. దాదాపు ఇప్పటికీ అంటే 2 గంటల ఏదయానికి ఒక 300 పైనే ఓట్లు పోలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే రసవత్తరమైన ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. 4 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. 4 గంటల తర్వాత కౌంటింగ్ ముగిసిన సమయానికి విజేత ఎవరనేది ప్రకటిస్తారు రాధాకృష్ణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.